హాయ్, ఈరోజు మనం స్మార్ట్ సంగీతాలో కొత్తగా ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చినాం, లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్. అలాగే మొట్టమొదటిసారిగా మా ఊర్లో ఉన్నటువంటి మా మచ్చ మోహన్ బాబు గారి గురించి ఈరోజు వీడియో తీయాలనుకుంటున్నాం. అతను ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చి దగ్గరే ఉన్నటువంటి పుత్తూరులో చదివినాడు. అతని యొక్క ఫెయిల్యూర్ లవ్ స్టోరీ, ఎన్ని సంవత్సరాలు, దాదాపు 6 ఇయర్స్ లవ్ చేసుకున్నారంటే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా. అతని యొక్క లవ్ స్టోరీ గురించి మీకు అందరికీ తెలియజెప్పాలనుకుంటున్నాము. సరే, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము ఇది లవ్ ఫెయిల్యూర్స్. మీరందరూ దీనికి యాక్సెప్ట్ చేసి ఆనందిస్తారని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి మోహన్ బాబుని అడిగి తెలుసుకుందాము విషయాలు. చెప్పండి మోహన్ బాబు, ఏంది సంగతులు, మీ లవ్ స్టోరీ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, అమ్మాయి పేరు ఏంది? హాయ్ ఫ్రెండ్స్, మోహన్ బాబు. నేను డిగ్రీ ఇంటర్మీడియట్ నుంచి లవ్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్లో అమ్మాయి చూశాను, చాలా ఇష్టపడ్డాను, అంటే ప్రపోజ్ చేశాను, ఓకే చెప్పింది. అంటే ఇంటర్ అయింది, డిగ్రీ చదివాము, అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యింది, సరే ఒకేసారి సీట్లు అయ్యి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను. అంతే, ఈ విధంగా అమ్మాయికి డిగ్రీ అయిన తర్వాత పెళ్లి చూపులు వస్తుందనేసి ఆ పాప మ్యారేజ్ చేసుకునేసింది. నేను ఇంట్లో అడగదాం అనుకున్నాను, ఆ పాప ఒప్పుకోలేదు. ఈ విధంగా ఇంట్లో వాళ్ళని చెప్పిన తర్వాత చేసుకుంటాననేసి మారు పుడిసింది. ఇంట్లో వాళ్ళని చెప్పినట్టుగా మ్యారేజ్ చేసుకునేసింది. అంటే నీకు అమ్మాయి లవ్ స్టోరీలో ఏదైనా హర్ట్ చేసిన విషయాలు ఉన్నదా? ఇందువల్ల మీరు బాగానే జరుగుతూ ఉన్న లవ్ స్టోరీ కదా మీది, మధ్యలో ఎందుకు మీకు అలాంటి ఒక డిసడ్వాంటేజ్ అనేసి ఏర్పడింది, ఎందుకు మీ ఇద్దరికి డిస్కనెక్ట్ ఏర్పడింది? ఇప్పుడు ఏమన్నా ఆ పాప నీతో మాట్లాడుతూ ఉంది పెళ్ళి అయిన తర్వాత అని అడుగుతాను. ఇప్పుడైతే మాట్లాడలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం వల్ల ఆ విధంగా అమ్మాయి అయిపోయింది. ఫస్ట్లో అయితే బాగున్నాం, మేము ఇద్దరు ప్రాబ్లం అయితే రాలేదు, గ్యారెంటీ మేనేజ్ చేసుకుందాం అనుకున్నాము. ఈ విధంగా ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు బెదిరించారనేసి ఆ పాప మారిపోయేసి మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఈ కాలంలో పేరెంట్స్ అనేవాళ్ళు బెదిరిస్తూ ఉంటారు, తెలిసిందే కదా. ఎన్నో మంది లేచిపోయి కూడా పెళ్లి చేసుకుంటా ఉన్నారు, ఇద్దరు బాగా చదువుకున్నారు, డిగ్రీ చదువుకున్నారు. మీరిద్దరూ తనీగా వెళ్ళి బతకదామని మీరు ఎప్పుడు అడగలేదా ఆ అమ్మాయిని? నువ్వు అంటే ఆ పాప నాకైతే ఉన్నింది మ్యారేజ్ చేసుకుందాం అనేసి బయట వెళ్ళి కదా, ఆ పాప ఒపీనియన్ మనకు తెలియాలి కదా. అంటే నువ్వు 5 సంవత్సరాలుగా లవ్ చేస్తా ఉండి ఒపీనియన్ తెలుసుకోకుండా లవ్ చేసినావు అని అనుకుంటున్నాను. ఒపీనియన్ తెలియకుండా ఎందుకు లవ్ చేసినావు? పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండింది కదా, అది నీలో తప్పు అంటావా లేదా అమ్మాయిదే తప్పు అంటే? నేను నా పైన ఒపీనియన్ నాకు ఉంది చేసుకుంటామనేసి. అమ్మాయి ఏం చేసింది? అమ్మాయి మోసం చేసింది, నేనేం చేయలేదు. ఇప్పుడంటే కూడా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. నీకు చాలా ఇష్టం, కానీ అమ్మాయిల సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు నువ్వు అనుకునే విధంగా కాకపోయినా కానీ అమ్మాయిల్లో కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి నువ్వైనా వెళ్ళి వాళ్ళ ఇంట్లో అడిగావా ఒకసారైనా నేను చేసుకుంటాను ఇలా? మీకు నేను అడగాలనుకున్నాను, చెప్పాను మా పాపకి. ఆ పాప అర్థం చేసుకోకుండా వాళ్ళ ఇంటి వాళ్ళు మాటినేసి మ్యారేజ్ చేసుకునేసి నాకే తెలియదు మ్యారేజ్ చేసుకుని. అమ్మాయి చెప్పిందా ఇలాగ నేను లవ్ చేస్తా ఉన్నాను ఒక అబ్బాయిని, నేను పెళ్లి చేసుకుంటాను అబ్బాయిని అని వీక్లీ ఏమన్నా చెప్పిందా? అదేమో నాకు సంథింగ్ అయితే తెలియదు, నేను అడగదానని చెప్పాను. సరే చూద్దాం చూద్దాం అనేది, తర్వాత ఇంట్లో వాళ్ళు మాటినేసి మ్యారేజ్ చేసుకుంటాను. అంటే నాకు అర్థం ఏంటంటే నువ్వు కూడా టైం పాస్గా లవ్ చేసినావు అనుకుంటున్నాను. అయ్యో ఆ టైం లేదు, నేను సిన్సియర్గా లవ్ చేస్తాను, అందుకే చెప్పాను కదా నేను మ్యారేజ్ చేసుకుంటాను అనేసి. కాదు కాదు, కొన్ని విషయాల్లో ఎలా ఎలా తిరిగి ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు, అన్నీ ఎంజాయ్ చేసి ఉంటారు, అవన్నీ ఆ జ్ఞాపకాలన్నీ మర్చిపోయేసి ఈరోజు ఒంటరిగా బతుకుతానన్నావు, ఎలా ఉండగలుగుతున్నావు, ఆ ఫీలింగ్స్ అంతా ఎలా చేసుకుంటాను ఇప్పుడు? దానికనేసి ఇంకా లైఫ్లో లవ్ అంటే చేయకూడదు అనుకునేసి డిసైడ్ అయిపోసి త్వరకు అయితే లవ్ ఇంకా త్వరకు ఎవరు చేయకూడదు అనుకునేసాను. ఏదో ఇంటర్వ్యూలు చెప్పినట్టుగా ఇందాము అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రస్తుతం డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఫ్లెక్స్లో కంపెనీకి వెళ్తున్నాను, ఫ్లెక్స్ అవుతున్నాం. సరే, నీకు ఇంకా లైఫ్ బాగా జరుగుతుందని, అమ్మాయి కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలని. ఇప్పుడు మొత్తానికైతే ఆ అమ్మాయి వీడియో చూస్తూ ఉండేటట్లేదు నువ్వు అమ్మాయికి ఏమైనా సందేశం ఇస్తావు? ఆ సందేశం, ఆ అమ్మాయి సంతోషం ఉంటే చాలు నాకు, నేను సంతోషంగా. అది లవర్ యొక్క, ట్రూ లవర్ యొక్క నిజం అందరూ కోరుకునేది, అది సంతోషాన్ని కోరుకుంటారు. అమ్మాయి సంతోషం ఉంటే చాలు చాలు. సరే, ఇది అండి మా మోహన్ బాబు గారి స్టోరీ. ఇంకా ఇలాంటి ఎన్నో థ్రిల్లింగ్ లవ్ స్టోరీస్ మేము ముందుకు తీసుకొస్తాం రాబోయే రోజుల్లో. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే ఇంకా ఉంది, ఇది రియల్ లవ్ స్టోరీ అండి. అది మొత్తానికి అమ్మాయి పేరే చెప్పలేదు నువ్వు వీడియోలో. భాను. భాను, ఓకే. భానుప్రియనా? భానుప్రియ. ఓకే, అలాగంది, ఇలా ఉంది పరిస్థితులు. అందరూ దయచేసి మేము సబ్స్క్రైబర్ కూడా తెలియజేయడం ఏమనగా, మీరు లవ్ చేసినట్లయితే మీరు ఫస్ట్ సెటిల్ అయ్యి లైఫ్లో సెటిల్ అయ్యి ఇద్దరు ఇంట్లలో ఒప్పించుకొని మీ పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని అడిగి చేసుకునేదానికి సహకరించండి. ఇలాంటివి మీకు కొంచెం మీ లైఫ్లో సంతోషంగా ఉంటారు కదా, అందుకని మేము కూడా అనుకుంటాము, మేము చెప్పాలనుకుంటున్నాము కూడా అదే. మీరు
ఏదో లవ్ చేసాము అయిపోయింది, ఇతను స్టోరీలో చూసుకుంటే అమ్మాయి ఇంట్లో వెళ్ళి ఇతను అడగలేదు, అది ఒక డిసడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఏం చేస్తారంటే, మీరు ఒక మంచి జాబ్ చేసి అమ్మాయి తరఫున ఒక ఇద్దరు జాబ్ సెటిల్ అయ్యి చేసుకోవాలనుకుంటే చేసుకోవడం అది ఉత్తమం అని నేను వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ స్మార్ట్ సంగీత ఇంకా మేము ఎన్నో వీడియోలు చేసి పెడతా ఉంటాం యూట్యూబ్లో. ఇది ఫస్ట్ వీడియో, ఇది సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అని కోరుకుంటాను. ఓకే అబ్బా, థ్యాంక్ యూ పెద్ద యువర్ ఏ. ఇతను ఒక నాకు తెలిసి ఇతను బాధలో ఉన్నాడు, ఇతను బాధ తగ్గాలంటే బోధలో ఉండాలా, ఇతనికి కూడా బాధ పోస్తాను అంటే.